Hi friends, welcome to Quantitative Adda. Friends, manaki 10th class. Friends, meeru 10th class pass ayyara. So government job kosam edhuru chustunnara. Adi meeku shubhartha friends. Border Security Force, BSF, Central Industrial Security Force, CISF, taditara Kendra Sayudha Police Balagallo, Constable, Rifleman, Postal Bharthiki, Staff Selection Commission, SSC Practice jari chesindi friends. దీనికి ఒకసారికి ఒకసారి మనకి డీటెయిల్స్ అనేది తెలుగులో చూద్దాము. తర్వాత మనం ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కానిస్టేబుల్ వచ్చరికి జీడీ, రైఫిల్ మ్యాన్ జీడీనే. మొత్తం పోస్టుల సంఖ్య 54,953 పోస్టులు ఫ్రెండ్స్. సో చాలా ఎక్కువ ఉన్నాయి. పురుషులకు ఒకసారికి 47,307 పోస్టులు ఉన్నాయి. మహిళలకి 7,646 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు చూస్తే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ 16,984, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ 200 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ 21,566 పోస్టులు, సశస్త్ర సీమ బల్ ఎస్ఎస్బి 88,546 పోస్టులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ 4,126 పోస్టులు, అస్సాం రైఫిల్ ఏఆర్ 3,076 పోస్టులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ 8 పోస్టులు, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ 447 పోస్టులు. సో వీటన్నిటికి కూడా మనకి అర్హత వచ్చేసరికి 10వ తరగతి పాస్ అవడం ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినది మీకు బాడీ అనేది వాళ్ళు నిర్దేశించినటువంటి ప్రమాణాల ప్రకారం ఉండాలి. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే మనకి కండిషన్ ఉందో సో అవన్నీ కూడా మనం రీచ్ అవ్వాలన్నమాట. ఏజ్ వచ్చేసరికి 2018 ఆగస్టు 1 నుంచి, అంటే 2018 ఆగస్టు 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. సో ఇది ఎలా సెలెక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, జీకే బిట్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కదా, అర్థమెటిక్, క్వాంటిటీ, ఆప్టిట్యూడ్, పీర్ మ్యాక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తము 4 భాగాలు ఫ్రెండ్స్. సో దీంట్లో సరిగ్గా ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఒకటి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఒకటి, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మొత్తం 4 పార్ట్లు, ఒకదాని నుంచి 25 మార్కులు, మొత్తం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో దీనికి ఇంగ్లీష్ ఆర్ హిందీ మాధ్యమాల్లో ఉంటుందన్నమాట, అంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది, తెలుగులో ఉండదు అది. సో ఇది ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి. గంటన్నర సమయంలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 90 మినిట్స్ ఉంటుంది, 100 బిట్స్, 100 మార్క్స్. సో దీనికి ఒకసారికి ఈరోజు స్టార్టింగ్ ఫ్రెండ్స్ అప్లికేషన్ పెట్టుకోవడం అనేది, జూలై 21 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫీజు వచ్చరికి 100 రూపాయలు. దీన్ని ఆన్లైన్లో మనం లాస్ట్ ఇది వచ్చరికి లాస్ట్ డేటు 20 ఆగస్టు ఫ్రెండ్స్. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చరికి ssc.nic.in. ఒకసారి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, మనకి చూద్దాము. సో ఇక్కడ చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ డేట్ 21/7/2018, అంటే ఈరోజు నుంచి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ 28/2018, అంటే ఆగస్ట్ 20 తారీఖు వరకు. సో నోటీస్ వచ్చరికి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అండ్ ఎన్ఐఏ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఏఆర్ ఎగ్జామినేషన్ 2018. సో వీటన్నిటి కలిపి ఒకటే ఎగ్జామ్ ఫ్రెండ్స్. సో ఈ పోస్టులన్నీ కలిపితే మనకి ఎన్ని ఉన్నాయంటే 54,953 పోస్టులు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మనకి 55,000 పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్ ఓన్లీ క్వాలిఫికేషన్. సో 10th క్లాస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ కండక్ట్ అన్ ఓపెన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ, తర్వాత సహస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అండ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ యాజ్ పర్ ది రిక్రూట్మెంట్ స్కీమ్ ఫార్ములేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంప్యూటర్ బేస్డ్ ఎంహెచ్ఏ అండ్ యాజ్ పర్ ది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్డ్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్
The recruitment process will be consist of computer-based examination CBC, physical efficiency test PET, physical standard test PST, and medical examination. ఇది ఫ్రెండ్స్ ఇంతకు తెలుగులో చెప్పింది, ఇక్కడ సేమ్ ఇంగ్లీష్లో ఉందన్నమాట. సో దీనికి వస్తారు ఏంటంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ యాజ్ బై ది అండర్. సో ఇక్కడ వస్తారు ద ఎగ్జామినేషన్ విల్ బీ అడ్వర్టైజ్డ్ బై ది ఎస్ఎస్సి బేస్డ్ ఆన్ వేకెన్సీస్ ఇంటిమేటెడ్ బై ఎంహెచ్ఏ. ఓకే, నెక్స్ట్ వస్తారు అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఫ్రమ్ ది క్యాండిడేట్ ఫ్రమ్ ది ఓవరాల్ ది కంట్రీ. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం చేసుకోవాలి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ విల్ బీ కండక్ట్ ఇన్ ద కమిషన్ బై ది కమిషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, తెలుగులో ఇతర వేరే లాంగ్వేజ్లో ఏముండదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఈ విల్ బీ షెడ్యూల్డ్ అండ్ కండక్టెడ్ బై ది సిఎఫ్ఎఫ్స్. సో ఇట్లా ఉంది ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కలెక్ట్ చేస్తున్నారు, దీనికి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. ఒకసారి ఈ స్కేల్ వచ్చేసరికి పే స్కేల్ అనేది 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంది. దీనికి వచ్చరికి 54,953 పోస్టులు ఉన్నాయి ఈ రకరకాల విభాగాల్లో. సో ఏమేమిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. బీఎస్ఎఫ్ వచ్చరికి ఎస్సీకి మేలు 2,351 పోస్టులు, ఎస్టీకి 1,341, ఓబీసీకి 3,267, అన్రిజర్వ్డ్కి 7,477, టోటల్ వచ్చరికి 14,436 అది మేల్కి. అదే ఫీమేల్కి వచ్చరికి ఎస్సీ 412, ఎస్టీ 235, ఓబీసీ 575, అన్రిజర్వ్డ్ 1,326, టోటల్ 2,548. ఆ రెండు మేల్కి ఫీమేల్కి కలిపి 16,984 పోస్టులు. ఇట్లా చూసుకునే పోతే మనకి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబిపి, ఏఆర్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ టోటల్గా మనకి మేల్కి వచ్చరికి 47,307, ఫీమేల్కి వచ్చరికి 7,646, టోటల్గా 54,953 పోస్టులు ఉన్నాయి మనకి. సో దీనికి వచ్చరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఎక్స్సర్వీస్ మన 3 ఇయర్స్, చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ ది విక్టిమ్స్ కిల్డ్ 1984 రియట్స్ ఆఫ్ ది కమ్యూనల్ రియట్స్ ఆఫ్ 2002 గుజరాత్. గుజరాత్లో గొడవలైనప్పుడు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి 5 ఇయర్స్. సో అలానే గుజరాత్ సేమ్ ఇదే 1984 నుంచి 2002, ఇక్కడ కూడా 8 సంవత్సరాలు. ఇదేసం చిల్డ్రన్ డిపెండెంట్ ఆఫ్ ది విక్టిమ్స్ సేమ్ ఇదే ఫ్రెండ్స్. అండ్ రియర్స్ కమ్యూనిటీ రియర్స్ ఉంది గుజరాత్ ఓబీసీ, ఇది అన్రిజర్వ్డ్ అయితేనేమో 5 ఇయర్స్, ఓబీసీ అయితేనేమో 8 ఇయర్స్, వాళ్ళు ఎస్సీఎస్టీ అయితే 10 ఇయర్స్. తర్వాత క్యాండిడేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఏమైనా జరిగితే 5 ఇయర్స్. ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో మినిమం వస్తారు ఇది 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాల మధ్యలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం ఏజ్ అనేది మనకి 2018-8-1 ఈ డేట్ లోపు 23 ఏళ్ళలోపు మధ్యలో ఉండాలి, 18 ఏళ్ళు మినిమం నిండి ఉండాలన్నమాట. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చరికి ఈ ఎగ్జామినేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ అప్లికేషన్ అనేది ఫ్రెండ్స్ 21-7-2018 నుంచి 28-2018 సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. ఆ టైం దాటిందంటే మాత్రం అప్లికేషన్ తీసుకోలేదు ఆన్లైన్లో, ఎందుకంటే ఇది ఓన్లీ ఆన్లైన్ బేస్డ్ కాబట్టి ఆ టైం వరకు ఫిక్స్ చేసి పెడతారు. సో నెక్స్ట్ వచ్చరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చరికి ఒక ప్రతి స్టేట్లో ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చూడండి, సెంట్రల్ రీజన్, ఇవి మనకి రీజన్స్ ఉంటాయన్నమాట, ఈస్టర్న్ రీజన్, కర్ణాటక, కేరళ రీజన్, మధ్యప్రదేశ్ సబ్ రీజన్, నార్త్ ఈస్టర్న్ రీజన్ ఎస్ఎస్సీ రీజన్ అండ్ నార్త్ రీజన్, నార్త్ వెస్టర్న్, సౌత్ సౌతర్న్ రీజన్ ఫ్రెండ్స్. ఇక్కడ మంది ఉండదు ఫ్రెండ్స్, ఇది చూడండి ఇక్కడ ఆంధ్ర వచ్చరికి సౌత్ ఆంధ్ర తెలంగాణ రెండు కూడా దీనికి కొందకు వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి. ఒకటిసారి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, ఇక్కడ కోడిగూడు ఉన్నాయి ఫ్రెండ్స్. కోళ్ళు వస్తారు చూడండి 8,001, 8,003 ఇట్లా ఉన్నాయి. సో మీరు అప్లై చేసేప్పుడు ఆ కోళ్ళు కూడా జాగ్రత్త చూసుకోండి. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచుపల్లి, తిరునెల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. సో తెలంగాణ నుంచి 3 ఉన్నాయి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ 6 సెంటర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. సో అడ్రస్ ఆఫ్ ది రీజనల్ ఆఫీస్, ఇక్కడ రీజనల్ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చారు, మీకు డౌట్ లేదు అక్కడ కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. నెక్స్ట్ సార్కి ఈ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే 4 పేపర్లు ఉన్నాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ 25 మార్కులకి 25 క్వశ్చన్స్, అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, సారీ ఫస్ట్ది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, 25 బిట్స్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 బిట్స్, 25 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది మ్యాథ్స్ అనేది 25 మార్కులకి 25 బిట్లు. అండ్
ఫోర్త్ పేపర్ వచ్చరికి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి మీరు ఎంచుకున్న పేపర్ బట్టి ఉంటుంది, అది 20 మార్కులకి 20 బిట్లు. ఓవరాల్గా మనకు వచ్చరికి 100 మార్కులకి 100 బిట్లు ఉంటాయి. డ్యూరేషన్ టైం వచ్చరికి 90 నిమిషాలు. సో మనకి ఏంటంటే నిమిషం కంటే తక్కువ ఉంది కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా చేసే అవకాశం, కొంచెం మీరు ఫాస్ట్గా చేయాలి లెక్కలు అనేవి. ఇది థియరీ అనమాట, మనకి ఓన్లీ ఇది ఎగ్జామ్ అనమాట. ఇది వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి ఈ 100 మార్కులకి. అలానే మనకి ఫిజికల్ టెస్ట్ ఉందన్నమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది పీఈటీ అనేసి. దానికి వచ్చరికి ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ అబ్బాయిలు వచ్చరికి 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పరిగెత్తాలి ఫ్రెండ్స్. అలానే అమ్మాయిలు వచ్చరికి 1.6 కిలోమీటర్స్ 8.5 నిమిషాల్లో పరిగెత్తాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మేల్ క్యాండిడేట్స్ అబ్బాయిలు వచ్చరికి 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పరిగెత్తాలి, అమ్మాయిలు వచ్చరికి 1.6 కిలోమీటర్లు 8.5 నిమిషాల్లో పరిగెత్తాలి. అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ వచ్చరికి ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజన్, లడక్లో ఉన్నటువంటి వాళ్ళకి 1 మైలు అంటే 1.6 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ 1 మైల్ అంటే. సో అది 1 మైల్ వచ్చరికి 6.5 మినిట్స్ అంటే 6.5 మినిట్స్లో పరిగెత్తాలి. ఫీమేల్కి వచ్చరికి 800 మీటర్స్కి 4 మినిట్స్లో పరిగెత్తాలి ఈ లడక్ రీజన్లో మాత్రమే వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చరికి పీఈటీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది వచ్చరికి జనరల్ అండ్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ వచ్చరికి 170 హైట్ ఉండాలి వాళ్ళు, ఫీమేల్ వచ్చరికి 157 ఉండాలి. అలానే ద మినిమం హైట్ ఆఫ్ ది ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది షెడ్యూల్ ట్రైబ్స్, అంటే ఎస్టీ వాళ్ళకి 162.5 ఉండాలి, అమ్మాయిలు అయితే 150 ఇంచెస్ ఉండాలి అనమాట, సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ద మినిమం హైట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ క్యాండిడేట్స్ హైలింగ్ ఫ్రమ్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అంటే నార్త్ ఈస్టర్న్ ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్, మణిపాల్, మణిపూరు, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వీళ్ళకి 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోయింది అబ్బాయిలు. అమ్మాయిలు వచ్చరికి 147.5, ఎందుకంటే వాళ్ళందరూ చాలా పొట్టిగా ఉంటారు అక్కడ, సో అందుకని హైట్ తగ్గించారనమాట. ఇలానే మినిమం హైట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ది కేటగిరీస్ ఆఫ్ గర్వాల్స్, కొరోనీస్, డోగ్రాస్, ఇలా మనకి ట్రైబ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చాలా తెగలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒకసారికి 165 సెంటీమీటర్లు ఉండాలి అబ్బాయిలు, అమ్మాయిలు ఒకసారి 155 సెంటీమీటర్లు ఉండాలి. ఆ మినిమం హైట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హాలింగ్ ఫ్రమ్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తిరుపతి, వీళ్ళు ఒకసారి 162.5, అబ్బాయిలు అమ్మాయిలు ఒకసారికి 152.5. ఓకేనా ఫ్రెండ్స్. అలానే నా మినిమం హైట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హాలింగ్ ఫ్రమ్ ది గోర్ఖా టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ జీటీఏ కంప్రైజింగ్ ఆఫ్ ది 3 సబ్ డివిజన్ డార్జిలింగ్ డిస్టిక్ నేమ్లీ డార్జిలింగ్, కలింపాంగ్ అండ్ కర్సియాంగ్ అండ్ ఇంక్లూడ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌజాస్ సబ్ డివిజన్స్ ఆఫ్ 3 డిస్ట్రిక్ట్స్. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కేటగిరీకి వచ్చిన వాళ్ళు 150 సెంటీమీటర్ల అబ్బాయిలకి, 152.5 సెంటీమీటర్ల అమ్మాయిలకు ఉండాలన్నమాట. అలానే చెస్ట్ వచ్చరికి ఛాతీ అనేది అబ్బాయిలకి ఎస్సీ ఎస్సీ జనరల్, ఎస్సీ ఓబీసీ అబ్బాయిలకు వచ్చరికి 80, అంటే గాలి పిలిచక ముందు 80 ఉండాలి, పిలిచిన తర్వాత 85 ఉండాలి, 5 ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మినిమం సెంటీమీటర్స్ పెరగాలి. ఫీమేల్కి అయితే అలాగే టెస్ట్లు లేవు, ఇది దీనికి సంబంధించింది అబ్బాయిలకి మాత్రమే ఉంది. సో మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీ వాళ్ళకి 76, పెరిగిన తర్వాత 5 ఉండాలి గాలి పిలిచిన తర్వాత. ఇట్లా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి 78, 5 ఉండాలి, ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి తొందరపడకుండా నిదానంగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ 20 తారీఖు టైం ఉంది కాబట్టి, 20 టైం ఉంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ 30 డేస్ టైం ఉంది. సో ఇవన్నీ చూసుకొని, ఎందుకంటే ఒక్కసారి చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు హడావుడిగా, టైం కొంచెం తీసుకొని నిదానంగా అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ ఐసైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. బెటర్ అయ్యేసరికి N6 అనమాట, ఓర్సై N9. ఇక్కడ అన్కరెక్టెడ్ విజువల్ యాక్యూటీ అని ఇచ్చారు అనమాట, డిస్టెన్స్ విజను, నియర్ విజను. సో ఇవన్నీ కూడా అది ఐసైట్ వాళ్ళు చెక్ చేస్తారు. మీ సైట్ లేకుండా బెటర్ అనమాట, సైట్ వాళ్ళు మ్యాక్సిమం తీసుకోరు, ఎందుకంటే అక్కడ యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అన్ని రకాల పోలీసులు కాబట్టి. ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా ఒకసారికి మెడికల్ గైడ్లైన్స్ ఇవి ఎలా ఉండాలి ఏంటనేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అంతే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ పాస్ అయితే మీకు ఈ గవర్నమెంట్ జాబ్లో వచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్త ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఇది రాదండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా, కొత్త కొత్త వీడియోలను కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.